సో వెనకాల వ్యూ చూడండి ఎలా ఉందో. మస్తు నిజంగానే వెళ్ళేదారంతా ఎలిఫెంట్ తిరిగే ప్లేస్ అనమాట, పట్టుపట్టి డ్యామ్ అనమాట. సో గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇది ఏంటి పురుగుల లాగా ఉంది. ఇది ఎలానే టాటా కంపెనీ అన్నా, పెడల్ బోటింగ్ అయితే 400 పర్ పర్సన్ 200 అయితే. సో జోలో చిప్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. ఎంట్రెన్స్ 10 రూపీస్ అనమాట. ఎంట్రెన్స్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. మొత్తం గ్రీన్ కలర్ ఉంది వాటర్, ఇటు స్ట్రైట్గా పెరుగుతుంది. సౌత్ ఇండియాలోనే మనం ఎక్కడ చూడని క్యాక్టస్ కలెక్షన్ అయితే ఇక్కడ మనం చూడ. లొకేషన్ చూడండి, అద్దెపోయింది పొద్దున. రోజు గార్డెన్ అమ్మాలి మన కోసం, మనీ మనీకి రాదు. పొగ వస్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితి, మీరు చూసిన నితి చాయ్ ఫ్లాగ్స్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్ అనమాట. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి టిఫిన్ కోసం వెయిట్ అయితే చేస్తున్నామంట. సో ఇక్కడ ఆడే టిఫిన్ అయితే దొరకట్లేదు మేమున్న ప్లేస్ నుంచి. దోల తిరిగిపోతుంది ఇక్కడ. రేపు పొగ వస్తుంది. సో మార్నింగ్ 7:30 ఉంది. సో ఇప్పుడు దాకా ఏ షాప్ అయితే ఓపెన్ చేయాలి చూడండి ఒకసారి, అన్నీ క్లోజ్. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 8:30 నుంచి స్టార్ట్ చేస్తారంట. అప్పుడు దాకా ఏం చేయాలి అర్థం కావట్లా. ఏడ పోయినా, ఏ టిఫిన్ షాప్ పోయినా కూడా, ఏది రెస్టారెంట్ కొని ఏది ఓపెన్ చేయాలి. పిచ్చగా ఆకలేస్తుంది పొద్దున్నుంచి. ఎక్కడ రూమ్ తీసుకుంది మీరా? సో చూడండి మౌంటైన్. ఓ అబ్బా, బయటికి రాగానే ఇలాంటి దుస్థితాలు చూస్తే చెప్పలేండి ఆనందం. దోశ ఉంది వంట. శ్రీకృష్ణ హోటల్ ఇక్కడ ఇడ్లీ వడ పూరి పరోటా ఏందంటే అట్లా చూద్దాం. ఏడాడి దిగితే రూమ్ నుంచి 2 కిలోమీటర్స్ తర్వాత టిఫిన్ దొరికింది ఇక్కడ. కాలుతుంది. సో ఇందాకే ఒక రూమ్ అయితే మారామన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మేము ఉన్న రూమ్ అయితే ఎవరో బుక్ చేసుకున్నారంట. సో అందుకని మేమైతే ఇంకో రూమ్కి అయితే వచ్చేసాము. సో 103 ఇందాక ఉండేది 102 అనుకుంటా. నెక్స్ట్ పాయింట్కి వస్తే ఈరోజు వచ్చేసి మామూలుగా బైక్స్ అయితే రెంటలు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఉన్న త్రీ షాప్స్లో కూడా ఒక షాప్ మూసేసింది. ఇంకా 2 షాప్స్లో కూడా బైక్స్ తీసుకెళ్లారు కానీ ఇంకా ఇవ్వలేదంట. సో అందుకని అక్కడికి ఆగిపోయి మేము నిన్నట్లాగే జీప్ మాట్లాడుకుని ఈరోజు కూడా సో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. టాప్ స్టేషన్కి. సో ప్రజెంట్ అయితే మనం ఆ జీప్ అయితే మాట్లాడదని చెప్పింది కదా, సో ఆ జీప్లో అయితే ఎక్కున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఎకో పాయింట్ దాకా అయితే 1800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో దాని నుంచి టాప్ పాయింట్ ఉంది, టాప్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. సో మున్నాలో ఉన్న హైయెస్ట్ పీక్ అంటే అదే అనమాట, టాప్ పాయింట్ అని అని చెప్పొచ్చు అది. సో అక్కడ దాకా అయితే 300 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను అనమాట. సో ఎలాగోలా మళ్ళీ ఎక్కువ పాయింట్ దాకా వెళ్తున్నాం. ఎక్కువ పాయింట్ నుంచి టాప్ పాయింట్కి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో 300 రూపీస్ ఇచ్చేసి మనం టాప్ పాయింట్కి అయితే వెళ్ళాం. అన్న ఫస్ట్ ప్లేస్ ఎరుగా ఫోటో పాయింటా? గార్డెన్ గార్డెన్ నల్లా இருக்கும். సేమ్ ఎంట్రెన్స్ தான், 50 రూపాయ. బొటానికల్ గార్డెన్లో కెమెరాకు காசு இல்ல. டிக்கெட் இருந்தா நம்ம ஏதோ சொல்லிக்கலாம். பிரைவேட் கார்டன் இங்கனா நீங்க கேமரா கொண்டு போறது காசு, மொபைலுக்குலாம் காசு. என்ட்ரன்ஸ் கவர்மெண்ட் கார்டன், கேமராஸ்க்கு செப்பரேட் காஸ்டா? எங்க கார்டன் ஓகே. సో ఫస్ట్ వచ్చి రోజ్ గార్డెన్కి వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి కెమెరాస్ అయితే అలో లేదు. సో తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఛార్జెస్ అయితే పడతాయి. ఎంపేరు
ముత్తు. మా వండి పేరు శ్రీరామ్. శ్రీరామ్ ముత్తు. శ్రీరామ్ గారు బ్రదర్ పేషన్. ఏం కాలనీ? లచ్చం కాలనీ. టోటల్ ఓనర్ ఓన్లీ ఓన్ టీ ఎస్టేట్, నాట్ ఫర్ ఓన్ ప్రాపర్టీ. ఓన్లీ ఓన్ కంపెనీ ఫర్ టాటా కంపెనీ. దిస్ ఇస్ ద లాస్ట్ ఎండ్ ఫర్ ఓన్ ప్రాపర్టీ. సో మూనార్ టౌన్ నెక్స్ట్ టోటలీ కంపెనీ ఓన్లీ, నాట్ ద ప్రైవేట్ ప్రాపర్టీ. ఓకే. ఓన్లీ కంపెనీ టాటా కంపెనీ ప్రాపర్టీ. టోటల్ మూనార్ ఓన్లీ ఓన్ కంపెనీ టాటా. టోటల్ మూనార్, టోటల్ మూనార్ 50,000 ఏకర్ ఫర్ ప్లాంట్. ఆల్ మౌంటైన్ సిటీ ప్లాంట్. 50,000 ఏకర్స్ టోటల్ మూనార్. 36 ఆర్ టీ ఎస్టేట్ టోటలీ. లో రోజ్ గార్డెన్. సో ఇదే రోజు గార్డెన్ అనమాట. సో రాపలకి వెళ్దామా? వెళ్దామా? పల్లెటూరు రోజ్ గార్డెన్ అమ్మాలి మన కోసం మనీ మనికిరాజు. సార్ 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 ఏంటి సార్ అది? రోజ్ గార్డెన్ అమ్మాలి మన కోసం మనీ మనికిరాజు. సో ఇదే అనమాట రోజ్ గార్డెన్. లవర్స్ వస్తే మంచి స్పాట్ అనమాట. అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగి ఫ్లవర్స్ ఇవ్వచ్చు లవర్స్ కి. అనే ఇది ఎల్లానే టాటా కంపెనీ అన్నా? పూరా టాటా కంపెనీ. టాటా. సో ఇక్కడంతా టీ ఎస్టేట్ అయితే ఉందన్నమాట. సో మొత్తం వచ్చి మున్నారు మొత్తం వచ్చేసి సో టాటా కంపెనీ వాళ్ళే అనమాట. 50,000 ఎకరాస్ ఎస్టేట్ అయితే ఉందన్నమాట. సో మొత్తం వచ్చి మున్నారు మొత్తం వచ్చేసి సో టాటా కంపెనీ వాళ్ళే అనమాట. 50,000 ఎకరాస్. సో గైస్ ప్రెసెంట్ అయితే మనం ఫోటో పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. లొకేషన్ చూడండి, అద్దెపోయింది పొద్దున. దూరంగా క్లౌడ్ చూడండి ఒకసారి ఎలా ఉందో. వేరే లెవెల్ వరమా. వా, చుట్టూరు మొత్తం కొండల దగ్గర అంతా క్లౌడ్స్. బాబా, ఏమాటి మున్నారు మున్నారే. హార్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో హార్సెస్తో కూడా మన ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. సో దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, ఫ్రీగా కాదు. సో ఎంత అడుగుతాను. క్లోర్స్ చూడండి, ఆప్షన్ ఉన్నాయి. తినమో తినచ్చు, లేదా షాపింగ్ చేసాము షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో జీన్స్ కానీ, లేడీస్ సంబంధించినవి, హౌస్ సంబంధించినవి చాలా అయితే ఉంది ఇక్కడ. మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్కడైనా ఏ స్పాట్లో ఆగినా ఎక్కువ టైం అయితే తీసుకోకండి, లేదంటే మిగతా ప్లేసెస్ కవర్ చేయడానికి చాలా కష్టమవుతుంది. సో ఒక ప్లేస్లో ఆగితే ఒక 10 మినిట్స్ అంతే, మ్యాక్సిమం 10 మినిట్స్, 15 మినిట్స్ అంతే. ఇంకా ఎక్కువసేపు అయితే ఆగకండి. సో అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోండి. సో ఇక్కడ హార్స్ రైడ్ అయితే 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మామూలు ఫోటో షూట్ అయితే 100 రూపీస్. సో అలా వాక్ చేయాలంటే 150 రూపీస్. మూడు రకాలు అయితే ఉన్నాయంట వెరైటీ అయితే మనం. సో బోటానికల్ గార్డెన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో సౌత్ ఇండియా మొత్తంలో 1 క్యాక్టస్ కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. సో చూద్దాం పదండి. టీలో స్పైసెస్, చాక్లెట్ పార్క్, వయమ్ అన్నీ ఇక్కడ ఉన్నాయా. టికెట్ మాత్రం ఏడిపోయినా కన్ఫామ్గా ఉండాల, తప్పదు. క్యాక్టస్ని తెలుగులో ఏదో అంటారబ్బా, ఇంటి ముందర డిష్ కోసం పెడతారు, సంథింగ్ ఏదో ఉంది. సో గుర్తొస్తే చెప్తాను. ఇదే రోజ్ విల్లా అనమాట. సో ఇక్కడ ఇదే దారి రాపుకి వెళ్ళడానికి, బొటానికల్ గార్డెన్ మున్నార్. సో సౌత్ ఇండియాలో ఎక్కడి దొరకని, ఎక్కడ కనిపించని చెట్లన్నీ ఇక్కడ చూడొచ్చు. అవునా, నిజమా? ప్లీజ్ డు నాట్ ప్లక్. ఆకులు పీకరాదు. క్యాక్టస్ దీని ఏది అంటలేదా తెలుగులో, అర్థం కావట్లే. ముళ్ళ చెట్టు కాదు ఏదో.
ముళ్ళ చెట్టేనా? వా, భలే షేప్లో కట్టేస్తారు ఇల్లు. కథక్కని షేప్ ఇదే. బాయ్ చెట్టు ఉండేది మొత్తం ఏడబెట్టారు రాసినాడు ఆకులు పేక్కండి అని. మన మనవలు ఆతిపెత్తరాలు కాబట్టి. సో వాటికి సంబంధించిన పేర్లు కూడా వీటికే వీటి దగ్గరే రాసి పెట్టినారు. సౌత్ ఇండియాలోనే మనం ఎక్కడ చూడని క్యాక్టస్ కలెక్షన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్. సో తెలుగులో ఏమంటారు తెలిసి కింద కామెంట్ చేయండి. చాలా రకాలు ఉన్నాయి ఇదైతే. బాప్ప, క్యాక్టస్ గార్డెన్ ఇంకా ఉన్నాయా? ఇన్ని చెట్లు ఎట్టు పెంచారు ఇలా? నేను కాస్ట్ దోలు తిరిగిపోద్దిడ. నో ఎంట్రీ. ఒకదానికి ఒక్కొక్క పేరు. చోలో క్యాక్టస్ రకరకాల పేర్లు ఉన్నాయా? పైనాపిల్, పైనాపిల్ ట్రీ బొడ్డై పైనాపిల్, ఇది ఒక రకమేమో. భూయం, ఇది ఇంత పురుగుల్లాగా ఉంది. గోల్డెన్ రాట్ టైల్ క్యాక్టస్. వావ్ వావ్ వావ్, సో బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ బట్. ఇది ఎవరు ఎప్పుడు ఉన్నట్టు? నైస్ 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 నైస్. ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నాయితే పెద్ద స్ట్రాబెర్రీ, మొసంబి, ఆరెంజ్. స్ట్రాబెర్రీ లేవు, కాయలు లేవు, కాయలు లేవు అని చెప్పింది నేను. అలోవేరా, అలోవేరా అంతా తెలిసి ఉంటుందిలే, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది వల్ల ఉంది ఇదే. ఈ డెకరేషన్కి ఇవాళ చేస్తారా నైనా? మన వాళ్ళు యాడ వదిలిపెట్టేలా లేరు. ఆకుల మీద కూడా పేర్లు రాసి మనకి. టీ స్పైసెస్ చాక్లెట్ సేల్స్ అవుట్లెట్. ఆయుర్వేద సంబంధించిన కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనం నిన్న అక్కడ చూసాం కదా, సో అలానే ఇక్కడ కూడా ఉంది. సో టీలో చాలా రకాలు ఉన్నాయి. చాక్లెట్స్ బాబు చాలా ఉన్నాయి. సో టీలో రకాలు చెప్పారు కదా, సో ఇవే అనమాట. సో చాలా రకాలు అయితే ఉన్నాయి. మసాలా టీ, చాక్లెట్ టీ, వెనీలా టీ, లెమన్ గ్రాస్ టీ, ఓవరు ఇది ఆడ చూసానే. బ్లూ టీ, ఫ్లవర్ టీ. సో ఈ చెట్టు మా ఇంట్లో ఉందనుకుంటా. 7 x 280, అదేంటో చేసుకుంటే ఫ్రీ. సో ఎలా అంటే వాటర్లో బాయిల్ చేసుకుని పోసుకున్న తర్వాత, సో బాయిల్ చేసుకుని తాగేది అన్నమాట ఇవన్నీ. సో ఈ ప్రజెంట్ అయితే మనం మట్టుపట్టి డ్యామ్కి అయితే వచ్చేసామన్నమాట. సో వాటర్ అయితే రిలీజ్ అయితే చేయలేదు, డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు.
సో మట్టుపట్టి డ్యామ్ కొంచెం ముందరకు వస్తే ఇక్కడ గేమ్స్ అయితే ఉంటాయి, బోర్డ్ గేమ్స్ అనేసి. సో ఇక్కడ ట్రై చేయొచ్చు, లేదంటే ఇంకా బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఎకో పాయింట్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ప్లేస్ ఎకో పాయింట్ అనమాట. సో అక్కడైతే బోటింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ వ్యూతో సూపర్గా వస్తుంది, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో అది కొంచెం చూడండి, అక్కడ బోటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు జెట్స్కి. బోట్ ట్రైడ్ ప్రస్తుతానికి క్లోజ్లో ఉన్నట్టున్నాయి, క్లోజ్ చేస్తారు అల్లే. సో మాల్ బోటింగ్ అయితే ఉంది, అంటే సైక్లింగ్ టైప్ సైక్లింగ్ బోటింగ్. కేరళ మొత్తం ఉంటాయి ఖచ్చితంగా ఆయుర్వేద సంబంధించింది. ఫ్రీగా ఇచ్చాడా? ఎంత చెప్పే డిస్కౌంట్ మాట్లాడడానికి? థ్యాంక్స్. కేరళ మొత్తంలో చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ, నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేద ఫ్యాక్టరీ. సో ఇక ఫేమస్ అనమాట కేరళ మొత్తంలో. సో మున్నాల్లో కూడా చాక్లెట్స్ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ఎక్కువ ఇక్కడ ఉండే అనమాట. సో ఇందాక ఫ్యాక్టరీ చూసారు కదా, సో అక్కడ నుంచి సప్లై అయితే ఉంటుందంట ప్రతి ఒక్క స్టేట్కి, డిస్ట్రిక్ట్కి అనమాట. సో ఇక్కడ బోటింగ్ చేస్తూ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా సూపర్ ఉంది ఇక్కడ. కాయాకింగ్ వచ్చేసి ఫైన్ అనమాట, పర్ పర్సన్ 250 పడుతుంది. సో పెడల్ బోటింగ్ ఉంది, దూరం ఉంది, అడుగుంది చూడండి. సో అది పెడల్ బోటింగ్ అయితే 400 పర్ పర్సన్, 200 అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. కాయాకింగ్ ట్రై చేయాలా? మట్టుపట్టి డ్యామ్ అనమాట. సో గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు, వాటర్ ఇటు పక్క ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ అయితే ఎంటీ, ఏం లేదు అక్కడ. సో ఒక్కసారిగా వాటర్ అయితే ఓపెన్ చేస్తే మాత్రం ఎంత మునిగిపోద్ది, కింద హౌసెస్ ఏదో ఉన్నట్టుంది ఇక్కడ. సో ఇదంతా మునిగిపోద్ది. సో వర్షాకాలంలో అయితే ఓపెన్ చేస్తారు అనమాట, హెవీగా రైన్స్ వచ్చినప్పుడు. ఇది అంత డ్యామ్ కాదు, ఇదే డ్యామ్ కాదు ఎంత, కానీ అక్కడ వాటర్ ఫ్లో కింద ఉంది, వాటర్ ఫ్లో కాదు కింద కింద కూడా ఉంది, కానీ అక్కడ ఎక్కువ. అక్కడ గేట్లు ఓపెన్ చేసేదేమో. మట్టుపట్టి డ్యామ్ నుంచి ఎకో పాయింట్కి 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, లేదాల్లో ఆడేవాళ్ళు ఆడుకోవచ్చు. గన్ గేమ్ ఉంది, ఫిష్ స్పా, స్వీట్ కార్న్. స్వీట్ వద్దులే సార్, ఒకటి తీసుకో, ఒకటి మామిడికి తీసుకో. సో ఎకో పాయింట్లో బోట్ రేస్, బోట్ గేమ్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఎకో పాయింట్లోకి వెళ్ళి మనం అయితే డ్రైవ్ చేద్దాం. థ్యాంక్ యూ. దూరంగా కనిపిస్తుంది కదా చెట్లు, ఈ ప్రదేశాలు ఒక్కటే ఉంటాయన్నమాట, ఇంకా వేరే దగ్గర ఎక్కడే ఉండవు. సో గ్రాండిస్ అని అంటారు అనమాట. సో పేపర్స్ చేయడానికి ఒకటే వాడతారనమాట ఇవి. ఇంకా లావుటి ఉన్నాయి, ఇందాక కనిపించాయి, ఇప్పుడు ప్రస్తుతానికి లేవు ఇక్కడ. సో ఇలాంటివన్నీ. సో ఈ గ్రాంది చెట్లు. సో ఇది వచ్చేసి షూటింగ్ ప్లేస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఎక్కువ షూటింగ్స్ కూడా కాశ్మీర్ లాంటి అలాంటి ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఇలాంటి ప్లేసెస్ షూట్ చేస్తారు ఇక్కడ. అదిగో సైడ్ సూపర్ ఉంది అసలు. వాళ్ళే డబ్బులు పెట్టుకోబడతారు, బాగాలేవు
ఎలిఫెంట్ లో వస్తే కనిపిస్తాయి. సో ప్రజెంట్ అయితే మనం వెళ్ళే దారంట ఎలిఫెంట్ తిరిగే ప్లేస్ అనమాట. సో ఏ టైంలో ఎలిఫెంట్స్ వస్తే తెలియదు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలవలేని ప్లేసెస్కి ఎవరు వెళ్ళొద్దు. సో షూటింగ్ స్పాట్స్లో గ్రాస్ ఉందన్నమాట ప్లేస్ అంతా. సో అద్దరిపోద్ది అక్కడైతే, కానీ అక్కడికి అలవలేదు ఎందుకంటే ఎలిఫెంట్స్ తిరిగే చోటు అనమాట ఇది. సో ఏ టైంలో వస్తాయో చెప్పలేమన్నమాట. సో ఈ చెట్లు ఇందాక చెప్పింది మనం, చెట్లు అనేది ఎక్కడ కూడా కనిపించవు అనమాట. సో కేరళ మున్నార్లో ఒకటే ఎక్కువ ఈ చెట్లు అయితే పెరుగుతాయన్నమాట. చూడండి, ప్రతి ఒక్క చెట్టు స్ట్రైట్గా పెరుగుతుంది. ప్రతి ఒక్క చెట్టు ఎలిఫెంట్స్ రావడానికి ప్లేస్ కొని ఇదే అనమాట, పైకి వచ్చే దారి ఇదే. సో ఇప్పుడు స్నానం చేసే టైం అనమాట. సో స్నానానికి ఉంటాయండి. సో ఏ టైంలో వస్తాయో చెప్పలేము, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు. సో అలవ్ లేని ప్లేసెస్కి ఎవరు వెళ్ళొద్దు. సో గాయ్స్ ఇదే ఎక్కువ పాయింట్ అనమాట. సో ఇందాక నేను 1 కిలోమీటర్ చెప్పాను కదా, అది ఎక్కువ పాయింట్. ఇది ఎక్కువ పాయింట్ మున్నార్ అనమాట ఇది. సో ఎక్కువ పాయింట్ మున్నార్కి ఒక 5 కిలోమీటర్స్ అక్కడ ఉంది. వదురా, వా మొత్తం గ్రీన్ కలర్ ఉంది వాటరా, పాచి వాటర్ అది కలర్ వస్తుంది. సో ఎకో పాయింట్ బోటింగ్ సెంటర్ ఇదో. ఎంట్రన్స్ 10 రూపీస్ అనమాట, ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. ఇంకా పెడల్ బోటింగ్ టికెట్ అయితే కొంచెం ముందరికెళ్ళి తీసుకోవాలన్నమాట. సో కెమెరా ఒకవేళ క్యారీ చేస్తే 150, ప్రొఫెషనల్ కెమెరా అంటే అంటే పెద్ద కెమెరా అనమాట. సో అదైతే 600. వామ్మో. సో కెమెరా అయితే అనిరుద్ధికి చేస్తామంట. అనిరుద్ధ్ అయితే బోటింగ్ రాని అని చెప్పాడు, భయం అంట. ట్రీ టికెట్ 10 రూపీస్. సో ఇందాటి పురిదమానది వేరే లెవెల్ వర్మ. సో కాయకింగ్ అయితే అక్కడ తీసుకోవాలన్నమాట టికెట్. పెడల్ బోట్ అయితే ఇక్కడ అనమాట. పర్ పర్సన్ 200, 2% 400, 6% అయితే 600, సారీ 4% 600, అంటే 200 తగ్గద్దు. అది 6 మెంబర్స్కి, ఇది 2-3 మెంబర్స్కి అనమాట. లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకెళ్ళాలి. కొంచెం వ్యూ చూడండి ఎలా ఉందో, అసలు నిజంగానే కొండల మధ్యలో వేరే లెవెల్. గురిస్తే కష్టం కింద పడిపోతాడు. మన బోట్ పవర్ కాయకింగ్కి, ఆ కాయకింగ్ బోట్కి అంత పవర్ లేదు. ఇదే ఎకో పాయింట్. అదే అందరూ ఒకే డ్రెస్, అందరూ ఒకే జాకెట్, రెడీ జాకెట్.
మనం కుదిరినా కుదిరుతాం. అయితే అన్ని ప్లేస్ చూపించాడు, చెప్పాడు కూడా ఏ ప్లేస్ ఏం స్పెషల్ అని చెప్పేసి. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ అవగానే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ప్రతిసారి. సో ఈరోజు కూడా వర్షం పడుతుంది అండి, లైట్గా అయితే చూడు పడుతుంది. సో క్లైమేట్ అయితే అద్దరిపింది ఈరోజు చూడండి. ఎక్కడ హోటల్ ఆకలేసి ఉంది. హోటల్ అల్బుహరియా. ఏం పేరు? అల్బుహరియా. అల్బుహరి ఏ అల్బుహరి అదే అనుకోవచ్చు. ఏ అల్బుహరి? ఏల్బుహరి. ఏల్బుహరి అల్బుహరి ఏల్బుహరి హరి మూడు పేర్లు ఒకదానికి. అబ్బా స్టార్ట్ అయిన వర్షం ఈరోజు. ఇందాకెళ్ళిన హోటల్లో అయితే ఫుల్ ఉందన్నమాట. సో అందుకని వేరే హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో మార్నింగ్ అయితే మనం టిఫిన్ చేసాం కదా, సో ఆ హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో అదే శ్రీ కృష్ణ హోటల్. మా ఈడ ఫుల్ ఇలా ఉందా. హోటల్ చాలా ఫేమస్ అన్నమాట, చూడండి ఎంత వస్తుంది అసలు. సెకండ్ ఖాళీ లేదనమాట, అక్కడ లేగానే ఎవరో వచ్చేస్తున్నారు. ఒకసారి అటు పోతే వాళ్ళు ఎవరో వచ్చేస్తున్నారు ఇక్కడ. ఏసీ చూసారా, లావు ఉంది. లేదు చేయకూడదయ్యా, చిన్నది తింటున్నావు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చి లోపలికి అట్ అయిపోయిందో. సో ఇందాక తినేటప్పుడు భయంకరంగా వర్షం పడింది.
సో ఫుడ్ టేస్ట్ అయితే సూపర్ అసలు, ఇంకో మాటే లేదు, ఇంతవరకు ఇప్పుడు ఇంత టేస్ట్ లేదు అన్నమాట. సో అంత బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి రావడానికి, శ్రీకృష్ణ హోటల్ అన్నమాట. సో బ్రిడ్జి దాటగానే వస్తుంది కరెక్ట్గా. ఫుల్ 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 కడుపు నొప్పి ఫుల్ అయిపోయింది, నా వల్లగా నడిచి అంత పోయిన చెప్పాను. నాకైతే బయట బట్టలు ఆడేసాను అనమాట, సో సడన్గా వర్షం పడుతుంది కదా. సో ఆంటీ అయితే బట్టలు తీసి పక్క పెట్టింది. ఇలా ఎన్ని తెలిసిపోయాయి మొత్తం, 103 రూమ్ అయితే రూమ్కి అయితే వచ్చేసాం. సో మా రూమ్ అంటే కొంచెం కొండ పైకి ఎక్కాలి కాబట్టి ఆరిపోయింది, పైకి ఎక్కే లోపలే తోవాల తీరిపోయింది అనుకో. ఒకవేళ పైన తీసుకోమంటే తీసుకోండి, ఒకవేళ పైకి ఎక్కగలితే పైన రూమ్ అయితే తీసుకోండి, లేదంటే ఏదైనా కింద తీసుకోవడం మేలు. సో బైక్స్ కూడా పైకి రావచ్చు, కార్స్ కూడా రావచ్చు అనమాట. బైక్లు వచ్చినా కార్స్ వచ్చినా పైకి రావచ్చు, ఈజీగా వచ్చేయచ్చు. సో నడిచి రావడం చాలా కష్టం అనమాట పైకి. తినడానికి వస్తలేని తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నామో మళ్ళీ అర్థమవుతుంది మీకే. సో మనం సేలంలో జాలీ చిప్స్ అయితే తీసుకున్నాం కదా, సో వరల్డ్ స్పైసియెస్ట్ చిప్ అనమాట అది. సో అది టేస్ట్ చేయడానికి కోసం సో కారానికి తట్టుకోలేక మనం అయితే ఇది తీసుకున్నాము. సో ఈరోజు ఛాలెంజ్ చేయబోతున్నాం ఈరోజు. సో ఫస్ట్ మనోడే తినబోతున్నాడు, మనోడికే వేస్తున్నాడు ఖచ్చితంగా, అన్ని రోజుకి వేస్తాను ఖచ్చితంగా తిన్నామని. ఎత్తు చూ ఎత్తుందో పై దాకా ఎక్కాల, రూమ్ పైన తీసుకున్నాం. అమ్మో ఇందాక చెప్పాను కదా బొటానికల్ గార్డెన్కి వెళ్దామని, సో ఆ గార్డెన్కి అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో మ్యాటర్కి వస్తే సో జోలా చిప్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేయకముందా దీని వెనకాల ఏముందో చూడండి ఒకసారి. యూ నో వాట్ యూ మీన్, ద రోడ్ టు హెల్ విల్ బి ఈజీ ఆఫ్టర్ దిస్ అంటే అర్థమైంది. ఇది తిరిగిన తర్వాత చావు ఇంకా నయం అనిపిస్తుంది అంట. సో చూద్దాం, ఇప్పుడాకా ఇప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. కమా జోలో చిప్ ఛాలెంజ్ కోసం సపరేట్గా వీడియో అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఈ మునార్ సిరీస్ ఎపిసోడ్స్ అయితే కొంచెం లెంతిగానే వస్తున్నాయి. సో సపరేట్గా ఈ జోలో చిప్ కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉంటుంది అసలు. సో గైస్ ఇక్కడితో మనం వీడియో ఏం చేస్తున్నాను చూసారు కదా, ఈరోజు ఏం ప్లేసెస్ కవర్ చేసామో. సో ఒక్కో ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉంది, సో ఖచ్చితంగా మునార్ రావడానికి ట్రై చేయండి. ఇక్కడితో మన వీడియో ఏం చేస్తున్నాను, మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీలో ఎవరైనా మునార్ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసి మీ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో మనం జోలో చిప్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అంటిల్ టేక్ కేర్, బై బాయ్.